गुड मॉर्निंग स्टूडेंट्स वेलकम टू यूट्यूब चैनल ऑफ सर सीआरआर कॉलेज फॉर वुमेन एलूरू दिस इज एम जयलक्ष्मी देवी नाउ थर्ड बीएससी सिक्स सेम लो फिजिक्स सेलेक्टिव एंड रिन्यूएबल एनर्जी लो थर्ड यूनिट लो सिक्स्थ चैप्टर दैट इज विंड एनर्जी दांट्लो इप्पुडु मनं कवर चेयबोयेटुवंटि टापिक्स प्रिंसिपल्स ऑफ विंड एनर्जी कन्वर्शन कंपोनेंट्स ऑफ विंड टर्बाइन बेसिक प्रिंसिपल्स ऑफ विंड एनर्जी कन्वर्शन सो ई टापिक गुरिंचि डिस्कस चेसुकुने मुंदु फस्ट आफ् आल असलु विंड अंटे एंटि अनेदि गरं गुरिंचि मात्लाडुकुंदाम सो विंड अंटे एंटि अंटे अट्मास्फियर लो एयर सर्क्युलेशन नि एमनि पिलुस्तुन्नारु विंड अनि पिलुस्तुन्नारु अयिते ई सर्क्युलेशन एला जरुगुतोंदि अंटे सन् नुंचि वच्चेटुवंटि रेडियेषन्स एर्त सर्फेस् मीद अनीवेन् गा डिस्ट्रिब्यूट अवडमे मेन रीजन अनि चेप्पोच्चु अदि एला अंटे सन् चुट्टू एर्त రివాల్వ్ అయ్యేటువంటి క్రమంలో సన్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్స్ చూడండి ఈక్వేటర్ దగ్గరికి వచ్చేసరికల్లా ఎర్త్ సర్ఫేస్కి ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్గా వచ్చి ఇన్సిడెంట్ అవుతున్నాయి అంటే ఇక్కడ సన్ లైట్ యొక్క ఇంటెన్సిటీ బాగా ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవచ్చు వెరాజ్ ఈక్వేటర్కి కొంచెం పైకి కానీ లేదంటే కిందకి కానీ డిస్కస్ చేసుకున్నట్లయితే గనక ఇక్కడ సన్ రేడియేషన్స్ కొంత యాంగిల్తో వచ్చి ఇన్సిడెంట్ అవుతున్నాయి సో ఆ కారణం చేత ఇక్కడ కొద్దిగా ఇంటెన్సిటీ తక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి వేరాజ్ పోల్స్ దగ్గరకు వచ్చేసరికల్లా సన్ రేడియేషన్స్ ఆల్మోస్ట్ ప్యారలల్గా వచ్చి ఇన్సిడెంట్ అవుతాయి సో ఈ కారణం చేత ఇక్కడ ఇంకా టెంపరేచర్స్ తక్కువగా ఉంటాయని అర్థం అన్నమాట ఓకే సో ఓవరాల్గా మన ఎర్త్ సర్ఫేస్ తీసుకున్నట్లయితే గనక ఈక్వేటర్ నుంచి పోల్స్ దగ్గరకు వచ్చేసరికల్లా ఈ సన్ రేడియేషన్స్ ఇన్సిడెంట్ అయ్యే విధానంలో వేరియేషన్ ఉండడం వల్ల ఈక్వేటర్ దగ్గర కొంచెం హై టెంపరేచర్స్ ఆ తర్వాత కొద్దిగా లో టెంపరేచర్స్ ఇంకా పోల్స్ దగ్గరకు వచ్చేసరికల్లా ఇంకా తక్కువ టెంపరేచర్స్ ఉంటున్నాయి సో ఈ అన్ఈవెన్ హీటింగ్ కారణంగానే ఎయిర్ అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మూవ్ అవడం జరుగుతుంది సో మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఈజ్ నథింగ్ బట్ విండ్ అన్నమాట ఓకే దీన్ని ఇంకొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము సో ఈ అన్ఈవెన్గా హీటింగ్కి గురవడం వల్ల ఏం జరుగుతోంది అంటే ఎక్కడైతే సన్ రేడియేషన్స్ బాగా వచ్చి ఇన్సిడెంట్ అవుతున్నాయో అక్కడ ఉన్నటువంటి ఎయిర్ మాలిక్యూల్స్ ఈ సన్ రేడియేషన్స్ని అబ్జార్బ్ చేసుకొని వాటి యొక్క టెంపరేచర్స్ రైజ్ అవుతాయి సో ఎప్పుడైతే వాటి యొక్క టెంపరేచర్స్ రేజ్ అవుతాయో అవి వాటి యొక్క డెన్సిటీని కోల్పోతాయి డెన్సిటీని కోల్పోతాయి ఆటోమేటిక్ ఏమవుతాయి అవి లో డెన్సిటీ అంటే మనకు అర్థమయ్యేలా మాట్లాడుకోవాలంటే వాటి యొక్క అవి తేలికగా అయిపోతాయి అన్నమాట సో లైట్ వెయిట్ కారణంగా అవి ఏమవుతాయి ఈజీగా పైకి లిఫ్ట్ చేయబడతాయి ఓకే సో ఆ కారణం చేత ఎర్త్ సర్ఫేస్లో ఆ పర్టిక్యులర్ ప్లేస్లో ఏమవుతుంది ఎయిర్ మాలిక్యూల్స్ అన్నీ పైకి వెళ్ళిపోవటం చేత అక్కడ లో ప్రెషర్ రీజన్ అనేది ఏర్పడుతుంది ఓకే ఎట్ ద సేమ్ టైం మరొక ప్రాంతంలో ఎక్కడైతే సన్ రేడియేషన్స్ తక్కువగా ఇన్సిడెంట్ అవుతున్నాయో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఎయిర్ మాలిక్యూల్స్ హై డెన్సిటీని కలిగి ఉంటాయి ఎందుకంటే అక్కడ టెంపరేచర్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి హై డెన్సిటీని కలిగి ఉంటాయి సో హై డెన్సిటీ ఉన్నవి ఎప్పుడు కూడా కొంచెం బరువుగా ఉంటాయి అవి ఎర్త్ సర్ఫేస్కి నీరెస్ట్గానే ఉంటాయి ఆ కారణం చేత ఈ పర్టిక్యులర్ రీజియన్లో ఎయిర్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఉంటాయి ఎయిర్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఏమని పిలుస్తున్నారు హై ప్రెషర్ రీజియన్ అని పిలుస్తున్నారు ఓకే సో ఎర్త్ సర్ఫేస్లోనే ఒక ప్రాంతంలో లో ప్రెషర్ రీజియన్ మరొక ప్రాంతంలో హై ప్రెషర్ రీజియన్ ఏర్పడింది దేనివల్ల అంటే సన్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్స్ అనీవెన్గా డిస్ట్రిబ్యూట్ అవడం వల్ల సో అయితే ఈ ప్రెషర్ డిఫరెన్స్ కారణంగా ఏమవుతుంది అంటే ఎయిర్ మాలిక్యూల్స్ ఈజీగా హై ప్రెషర్ రీజియన్ నుంచి లో ప్రెషర్ రీజియన్కి మూవ్ అవుతుంది ఓకే సో మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఈజ్ నథింగ్ బట్ విండ్ అంటే ఇది ఓన్లీ వన్ డైరెక్షన్లోనే జరుగుతుంది అంటే లేదు ఈ ప్రాసెస్ ఒక సైక్లిక్ ప్రాసెస్లో జరుగుతుంది అది ఎలా అంటే ఇక్కడ నుంచి పైకి లిఫ్ట్ చేయబడినటువంటి ఎయిర్ మాలిక్యూల్స్ ఏం చేయబడతాయి ఇక్కడ నుంచి ఇటువైపుకి మూవ్ ఆన్ అవుతాయి ఎందుకంటే ఈ ఎర్త్ సర్ఫేస్కి నియరెస్ట్గా ఇక్కడ హై ప్రెషర్ రీజియన్ ఉండింది అంటే అర్థం ఏంటి పైన ఎయిర్ మాలిక్యూల్స్ తక్కువగా ఉన్నాయని అర్థం అంటే ఇక్కడ లో ప్రెషర్ రీజియన్ ఏర్పడింది అని అర్థం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ మాలిక్యూల్స్ అన్నీ ఈ పైభాగంలోకి వెళ్ళాయంటే ఇక్కడ హై ప్రెషర్ రీజియన్ ఏర్పడింది అని అర్థం సో ఎర్త్ సర్ఫేస్ని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతంలో ఎయిర్ మాలిక్యూల్స్ ఎలాగైతే ఇక్కడ ఉన్నటువంటి హై ప్రెషర్ రీజియన్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి లో ప్రెషర్ రీజియన్కి మూవ్ ఆన్ అవుతున్నాయో సేమ్ అదేవిధంగా
అబోవ్ ద ఎర్త్ సర్ఫేస్ తీసుకున్నట్లయితే గనక ఇక్కడ ఉన్నటువంటి హై ప్రెషర్ రీజియన్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి లో ప్రెషర్ రీజియన్ వైపుకి ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి మూవ్ ఆన్ అవుతాయి. సో ఈ విధంగా ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి ఇలా ఒక సైక్లిక్ పాత్లో మూవ్ అవడంని మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నాము, విండ్ అని పిలుస్తున్నాము. సో ఈ విధంగా మాత్రమే కాకుండా అది ఇక్కడ మరొక రీజన్ కూడా ఉంది విండ్ అనేది బ్లో అవడానికి. అదేంటి అంటే మన ఎర్త్ సర్ఫేస్ తీసుకున్నట్లయితే కనుక ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి భూభాగం అంతా కూడా ఒకే రకమైనటువంటి ల్యాండ్ మెటీరియల్ కలిగి లేదు. అది ఎలా చెప్పాలి అంటే మన ఎర్త్ సర్ఫేస్ తీసుకున్నట్లయితే కనుక వాటర్ బాడీస్ ఉన్నాయి, అలాగే ఫారెస్ట్ ఏరియాస్ ఉన్నాయి, హిల్స్ మౌంటైన్స్ ఉన్నాయి, అందులో మళ్ళీ స్నోతో కవర్ చేయబడినటువంటి మౌంటైన్స్ ఉన్నాయి, దేనికి యూస్ కానటువంటి గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి, అలాగే అగ్రికల్చర్ పర్పస్కి యూస్ చేసేటువంటి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోడ్స్తో నింపబడినటువంటి ల్యాండ్ ఉంది, బిల్డింగ్స్ ఆక్యుపై చేయబడి ఉన్నాయి, ఫ్యాక్టరీస్ ఆక్యుపై చేయబడి ఉన్నాయి. సో ఎర్త్ సర్ఫేస్ కూడా ఒకే రకమైనటువంటి ల్యాండ్ మెటీరియల్ లేకపోవడం వల్ల, అలాగే సన్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్స్ వచ్చి ఇన్సిడెంట్ అయ్యేటువంటి ప్రాంతంలో క్లౌడ్స్ ఆక్యుపై చేసేటువంటి ప్లేసెస్ ఉండడం వల్ల, సీజన్కి సీజన్ని బట్టి సన్ ఉన్నటువంటి యాంగిల్ మారుతూ ఉండడం వల్ల, ఇవన్నిటి కారణంగా కూడా ఏమవుతుంది అంటే మనకి ఎయిర్ అనేది ఒక చోట నుంచి మరొక చోటకి మూవ్ ఆన్ అవుతుంది. సో ఈ విండ్ బ్లో అయ్యే దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. సో ఈ వాటర్ బాడీస్ ఒక సముద్ర తీర ప్రాంతం అనుకున్నట్లయితే కనుక, ఈ సముద్ర తీర ప్రాంతాన్ని అనుకున్నటువంటి భూభాగం ల్యాండ్ ఏరియా ఇది. సో డే టైం తీసుకున్నట్లయితే కనుక సన్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్స్ ల్యాండ్ మీద అలాగే ఈ వాటర్ మీద ఈక్వల్గానే డిస్ట్రిబ్యూట్ అయినప్పటికీ కూడా వాటర్ మీద ఉన్నటువంటి ఎయిర్ మాలిక్యూల్స్ కొంచెం లో టెంపరేచర్స్నే కలిగి ఉంటాయి. ఎందుకంటే సన్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్స్ని వాటరు చాలా స్లోగా అబ్జార్బ్ చేసుకోవడం ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రీజన్ అన్నమాట. వేరేజ్ ల్యాండ్ మీదకి వచ్చేసరికల్లా ల్యాండ్ త్వరగా వేడెక్కుతుంది, ఆ కారణం చేత అక్కడ ఉన్నటువంటి ఎయిర్ మాలిక్యూల్స్ కూడా త్వరగా వామ్ అవుతాయి అన్నమాట. సో ఆ కారణం చేత వామ్ ఎయిర్ ఏదైతే ఉందో అది ఏమవుతుంది, ఈజీగా పైకి లిఫ్ట్ చేయబడుతుంది. సో ఇక్కడ ఏర్పడినటువంటి లో ప్రెషర్ రీజియన్ని కవర్ చేయడం కోసం సముద్రం మీద ఉన్నటువంటి చల్లటి గాలులు ఎక్కడికి వస్తున్నాయి, భూమి మీదకి వస్తున్నాయి. పై భాగాన్ని తీసుకున్నట్లయితే కనుక భూమి మీద ఉన్నటువంటి వేడి గాలులు సముద్రం మీదకి వెళ్తుంది. సో ఈ సైక్లిక్ ప్రాసెస్ డే అంతా కూడా జరుగుతూ ఉంటుంది. సో సముద్రం మీద నుంచి భూమి మీదకి చల్లటి గాలులు వస్తున్నాయి కాబట్టి వీటిని సీ బ్రీజెస్ అని కానీ లేదంటే ఆన్షోర్ విండ్స్ అని కానీ పిలుస్తారు. వేరేజ్ నైట్ టైంకి వచ్చేసరికల్లా భూమి ఎంత త్వరగా వేడెక్కిందో అంత త్వరగా చల్లబడిపోతుంది. సో ఆ కారణం చేత భూమి మీద ఉన్నటువంటి ఎయిర్ మాలిక్యూల్స్ లో టెంపరేచర్స్ కలిగి ఉంటాయి. సో అంటే ఇక్కడ చల్లటి గాలులు ఉంటాయన్నమాట. వేరేజ్ సముద్రం దగ్గరకు వచ్చేసరికల్లా ఏమవుతుంది, అప్పటిదాకా సముద్రం ఏమవుతుంది అంటే సన్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్స్ని స్లోగా అబ్జార్బ్ చేసుకోవడం వల్ల సన్ ఈవినింగ్ ఆర్ నైట్ టైమ్స్ వచ్చేసరికల్లా కొద్దిగా వేడిగా ఉంటాయన్నమాట. సో ఆ కారణం చేత సముద్రం మీద ఉన్నటువంటి గాలులు కూడా కొద్దిగా వేడిగానే ఉంటాయి. సో ఆ కారణం చేత ఇక్కడ ఏమవుతుంది, వామ్ ఎయిర్ ఏమవుతుంది మీకు, ఈజీగా పైకి లిఫ్ట్ చేయబడుతుంది. సో ఇప్పుడు సముద్ర పైభాగంలో మనకి లో ప్రెషర్ రీజియన్ ఏర్పడుతుంది. సో భూమి మీద ఉన్నటువంటి ఈ చల్లటి గాలులు ఏమవుతాయి, ఇప్పుడు సముద్రం మీదకి ట్రావెల్ చేస్తాయి. సో భూమి మీద నుంచి సముద్రం మీదకి చల్లటి గాలులు వీస్తున్నాయి కాబట్టి వీటిని ల్యాండ్ బ్రిడ్జెస్ అని కానీ లేదంటే ఆఫ్షోర్ విండ్స్ అని కానీ పిలుస్తారు. ఓకే, సో ఈ కారణంగా డే టైం మొత్తం సముద్రం మీద నుంచి భూమి మీదకి, నైట్ టైం వచ్చేసరికల్లా భూమి మీద నుంచి సముద్రం మీదకి గాలులు అనేవి వీస్తూ ఉంటాయి. వీటిని లోకల్ విండ్స్ అని పిలుస్తారు. సో అయితే ఇందాక మనం చెప్పుకున్నది కేవలం సముద్ర తీరం, సముద్ర తీరానికి ఆనుకుని ఉన్నటువంటి భూభాగం గురించి మాత్రమే మాట్లాడుకున్నాము. మరి టోటల్ ఎర్త్ సర్ఫేస్ మొత్తం తీసుకున్నట్లయితే గనక ఈ విండ్ అనేది ఎలా బ్లో అవుతోంది అంటే, చూడండి ఇక్కడ ఈక్వేటర్ అంటే 0 degrees దగ్గర నుంచి 30 degrees వరకు కూడా, అది నార్త్ కావచ్చు లేదంటే సౌత్ కావచ్చు, ఆ 30 degrees రేంజ్లో మాత్రమే విండ్ అనేది ఏమవుతుంది మీకు, సైక్లిక్గా బ్లో అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ విండ్ ఈ విధమైనటువంటి సైక్లిక్ మోషన్లో బ్లో అవుతోంది, ఇక్కడికి వచ్చేసరికి విండ్ ఈ విధమైనటువంటి సైక్లిక్ మోషన్లో
గ్లో అవుతుంది. ఓకే, ఈ ప్రాంతం మొత్తాన్ని ఏమని పిలుస్తారంటే హార్డ్లే సెల్స్ అని పిలుస్తారు. ఈ సైక్లిక్ పాత్ని ఏమని పిలుస్తున్నాము, హార్డ్లే సెల్స్ అని పిలుస్తున్నాము. అలాగే 30 డిగ్రీస్ నుంచి 60 డిగ్రీస్కి వచ్చేసరికల్లా అగైన్ మళ్ళీ ఈ పర్టిక్యులర్ 30 డిగ్రీస్ రేంజ్లో విండ్ మళ్ళీ అగైన్ అనదర్ సైక్లిక్ పాత్లో బ్లో అవుతుంది. సో ఈ సెల్స్ని ఏమని పిలుస్తామంటే ఫెరల్ సెల్స్ అని పిలుస్తున్నాము. అలాగే 60 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ వరకు ఓకే ఇక్కడ మళ్ళీ విండ్ అనదర్ సైక్లిక్ పాత్లో బ్లో అవుతూ ఉంటుంది. వీటిని ఏమని పిలుస్తారంటే పోలార్ సెల్స్ అని పిలుస్తారు. సో ఈ సైక్లిక్ పాత్లో బ్లో అవడానికి కారణం ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆ టెంపరేచర్ డిఫరెన్స్, దాని కారణంగా ప్రొడ్యూస్ అయినటువంటి ప్రెషర్ డిఫరెన్స్ ఒకటి రీజన్. టెంపరేచర్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో లో ప్రెషర్ రీజన్ ఏర్పడుతుంది. టెంపరేచర్ ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అక్కడ హై ప్రెషర్ రీజన్ ఏర్పడుతుంది. సో ఇక్కడ బ్లో అవుతున్నటువంటి విండ్స్ని అక్కడ పర్టికులర్ రీజన్స్ని బట్టి రకరకాలుగా డివైడ్ చేయడం జరిగింది. 0 డిగ్రీస్ టు 30 డిగ్రీస్ నార్త్ ఆర్ 0 డిగ్రీస్ టు 30 డిగ్రీస్ సౌత్లో ఉన్నటువంటి విండ్ని ట్రేడ్ విండ్స్ అని పిలుస్తారు. చూడండి, ఈ ఎర్త్ రొటేట్ అవడం వల్ల ప్రొడ్యూస్ అయ్యేటువంటి కొరియోలిస్ ఫోర్స్ కారణంగా విండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా బ్లో అవ్వకుండా ఏమవుతుంది, మీకు ఒక కర్వ్డ్ పాత్లో బ్లో అవుతూ ఉంటుంది. వేరేజ్ అలాగే 30 డిగ్రీస్ నుంచి 60 డిగ్రీస్కి వచ్చేసరికల్లా అది నార్త్ హెమిస్ఫియర్ కావచ్చు లేదంటే సదరన్ హెమిస్ఫియర్లో కావచ్చు, అక్కడ బ్లో అయ్యేటువంటి విండ్ని ఏమని పిలుస్తారంటే వెస్టర్లీస్ అని పిలుస్తారు. అలాగే కమింగ్ టు 60 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ అంటే పోల్స్ వరకు తీసుకున్నట్లయితే గనక, బోత్ ఇన్ నార్దర్న్ హెమిస్ఫియర్ అండ్ సదరన్ హెమిస్ఫియర్లో తీసుకున్నట్లయితే గనక ఇక్కడ ఉన్నటువంటి విండ్స్ని ఏమని పిలుస్తారంటే పోలార్ ఈస్టర్లీస్ అని పిలుస్తారు. ఓకే, సో ఈ విధంగా ఓవరాల్గా ఎర్త్ సర్ఫేస్ మొత్తం కూడా అన్ఈవెన్ హీటింగ్ కారణంగా విండ్ అనేది ఈ విధమైనటువంటి క్లోజ్డ్ పాత్లోనే బ్లో అవుతూ ఉంటుంది. ఓకే, సో అయితే విండ్కి చాలా పవర్ ఉంది. ఎంత పవర్ ఉంది అంటే అది పెద్ద పెద్ద చెట్లను సైతం పెకిలించి వేయగలిగేంత పవర్ ఉంది. కాబట్టి ఈ పవర్ని ఇప్పుడు నౌ మనకి యూజ్ అయ్యే విధంగా యూటిలైజ్ చేసుకోవడమే ఈ విండ్ ఎనర్జీ కన్వర్షన్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ అన్నమాట. దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో విండ్కి ఇక్కడ ఎంత ఇంత ఎనర్జీ రావడానికి కారణం ఏంటి అంటే విండ్ ప్రాసెస్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, సో ఆ కైనెటిక్ ఎనర్జీని మనకి యూజ్ అయ్యేటువంటి ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే దానికి సంబంధించి ఒక డివైస్ కావాలి. సో ఆ డివైస్ ఏం చేస్తుంది, ఎయిర్లో ఉన్నటువంటి ఆ కైనెటిక్ ఎనర్జీ మొత్తాన్ని కూడా మనకి యూజ్ అయ్యేటువంటి ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. సో అలా కన్వర్ట్ చేసేటువంటి సందర్భంలో ఏదైతే డివైస్ని యూజ్ చేస్తున్నామో ఈ కన్వర్షన్ కోసం, ఆ డివైస్లో మనం మెయిన్గా కన్సిడర్ చేయవలసినటువంటి మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఆ పర్టిక్యులర్ రీజియన్లో విండ్ స్పీడ్ ఎంతగా ఉంది, ఆ డివైస్లో ఉన్నటువంటి రోటర్, చూడండి విండ్ ఎనర్జీని మనకి యూజ్ అయ్యేటువంటి ఎనర్జీ కింద కన్వర్ట్ చేసేటువంటి దాన్ని విండ్ టర్బైన్స్ అని పిలుస్తున్నాము. సో ఈ విండ్ టర్బైన్స్ని ఎక్కడ ప్లేస్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. ఎక్కడ ప్లేస్ చేయాలి, విండ్ బాగా ఎక్కువగా బ్లో అవుతున్నటువంటి ప్రాంతంలో ఈ వీటిని టర్బైన్స్ని ప్లేస్ చేయవలసి ఉంటుందన్నమాట. ఓకే, సో విండ్ స్పీడ్ అనేది ఫస్ట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి, ఈ విండి టర్బైన్స్కి ఉన్నటువంటి రోటర్స్ తిరుగుతున్నటువంటి టైంలో ఈ రోటర్స్ ఎంత ఏరియానైతే కవర్ చేస్తున్నాయో ఆ కవర్ చేసేటువంటి రీజియన్లోకి ఎంత విండ్ వస్తుంది అనే దాన్ని కూడా కన్సిడర్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ వన్ ఏంటి, ఓవరాల్ కన్వర్షన్ ఎఫిషియన్సీ ఆఫ్ రోటర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అండ్ జనరేటర్ ఆర్ పంప్. అంటే ఇక్కడ ఈ రోటర్ తిరుగుతూ ఉన్నంతసేపు కూడా ఏమవుతుందంటే దాని ద్వారా మనకు అవసరమైనటువంటి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. అలా ప్రొడ్యూస్ చేయాలి అంటే ఈ రోటర్ ఎఫిషియన్సీ ఏ విధంగా ఉంది అనే దాని మీద కన్వర్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఆ కన్వర్షన్ జరిగిన తర్వాత అక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ ట్రాన్స్మిట్ చేసే సందర్భంలో అలాగే జనరేట్ చేసేటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ యొక్క ఎఫిషియన్సీ మీద కూడా ఈ ఎనర్జీ ప్రొడక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అయితే ప్రస్తుతానికి
విండ్ ఎనర్జీని బేస్ చేసుకొని నడిచేటువంటి టర్బైన్స్ ఏవి కూడా 100% ఎఫిషియన్సీ కలిగి ఉన్నటువంటి డివైజెస్ ఏవీ లేవు. అఫ్ కోర్స్ మీరు కార్నర్స్ ఇంజిన్ దగ్గరే డిస్కస్ చేసుకుంటారు, ఏ డివైస్ కూడా 100% ఎఫిషియన్సీ కలిగి ఉండదు. ఇక్కడ ముఖ్యంగా విండ్ టర్బైన్స్కి వచ్చేసరికి వీటి ఎఫిషియన్సీ చాలా చాలా తక్కువనే చెప్పచ్చు. ఎందుకంటే విండ్ టర్బైన్స్ దగ్గరకు వచ్చేటువంటి విండ్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా స్టాప్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉన్నప్పుడే విండ్లో ఉన్నటువంటి టోటల్ ఎనర్జీని టర్బైన్స్ రిసీవ్ చేసుకొని మనకు యూజ్ అయ్యేటువంటి ఎనర్జీ కింద, దట్ మీన్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి కుదురుతుందన్నమాట. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క టర్బైన్ కూడా అంత క్యాపబిలిటీ కలిగి ఉన్నటువంటి టర్బైన్స్ని ప్రస్తుతానికి ఎవరూ అయితే తయారు చేయలేదు. ఓకే, కేవలం ఇక్కడ ఏమవుతుంది, మనకి 1/3 వెలాసిటీని మాత్రమే కన్జంప్షన్ చేయడం కుదురుతుంది. రిమైనింగ్ ఎనర్జీ అంతా కూడా విండ్లోనే ఉండిపోతుంది. ఆ 1/3 ఎనర్జీతోనే రోటార్ తిరగడం, దాని ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఆ కారణం చేత ఏమవుతుంది, మనకి కేవలం 60% విండ్లో 100% ఎనర్జీ ఉంది అనుకుంటే కేవలం 60% ఆఫ్ ఎనర్జీ మాత్రమే ఈ విండ్ టర్బైన్స్ క్యాప్చర్ చేసుకుంటున్నాయి. సో ఆ విండ్ టర్బైన్స్లో కొంత టెక్నికల్ డెవలప్మెంట్స్ చేసి మంచి మంచి బ్లేడ్స్ యూజ్ చేసినప్పటికీ కూడా దాని యొక్క ఎఫిషియన్సీని ఒక 10% మాత్రమే ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అంటే 70% వరకు విండ్ ఎనర్జీని మనం కన్వర్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటున్నాయి. సో 70% అనేది ఒక మంచి ఫిగరే అయినప్పటికీ కూడా ఆ టర్బైన్స్లో మనకు అవసరమైనటువంటి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకునేటువంటి క్రమంలో టర్బైన్స్ లోపల ఉన్నటువంటి రిమైనింగ్ పార్ట్స్ దగ్గర, అంటే గేర్ బాక్స్ దగ్గర కానివ్వండి, ట్రాన్స్మిషన్ సిస్టమ్ దగ్గర కానివ్వండి, కొన్ని కొన్ని లాసెస్ జరగడం వల్ల ఈ 70% కాస్త ఎక్కడికి పడిపోతుంది, 30% లేదా అంతకన్నా తక్కువకి పడిపోతుంది. అంటే విండ్ ఎనర్జీ నుంచి మనం కేవలం ఎంత మాత్రమే రీప్రొడ్యూస్ చేసుకోగలుగుతున్నామంటే నియర్లీ 35% ఆర్ దానికన్నా తక్కువ ఎనర్జీని మాత్రమే మనం రీప్రొడ్యూస్ చేసుకోగలుగుతున్నాము. అయితే ఈ 35% చాలా తక్కువ పర్సంటేజే కదా, మరి విండ్ ఎనర్జీతో మనకు అంత ఇంపార్టెన్స్ ఏంటి అంటే 35% అయినప్పటికీ కూడా విండ్ టర్బైన్స్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఎనర్జీ ఒక రకంగా గ్రీన్ ఎనర్జీ అని చెప్పచ్చు. ఎందుకంటే దీని ద్వారా ఎటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ప్రొడ్యూస్ అవ్వవు, ఇక్కడ ఏ విధమైనటువంటి బర్నింగ్స్ అనేవి జరగడానికి అవకాశం లేదు. కాబట్టి కేవలం విండ్లో ఉన్నటువంటి ఎనర్జీని మాత్రమే యూటిలైజ్ చేస్తున్నారు, కాబట్టి ఇక్కడ ఏ విధమైనటువంటి పొల్యూటెంట్స్ రిలీజ్ అవ్వు, గ్లోబల్ వార్మింగ్ జరిగేటువంటి ప్రమాదాలు ఏమీ ఉండవు. కాబట్టి ఇక్కడ 35% కూడా చాలా బిగ్ అమౌంట్ అనే చెప్పచ్చు. ఓకే, చూడండి, ఇక్కడ ఎక్కడైతే ఓపెన్ ప్లేసెస్ ఎక్కువగా ఉంటాయో, ఎక్కడైతే విండ్ బాగా బ్లో అవుతూ ఉంటుందో, ఎటువంటి అడ్డులు లేనటువంటి ప్రదేశంలో, ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశాలు, సముద్ర తీర ప్రాంతాలని ఈ విండ్ టర్బైన్స్ని ప్లేస్ చేయడానికి యూటిలైజ్ చేస్తూ ఉంటారు. సో ఆ విండ్ వచ్చి ఈ బ్లేడ్స్కి ఎప్పుడైతే తగులుతుందో ఆటోమేటిక్గా ఆ విండ్లో ఉన్నటువంటి ఎనర్జీని రిసీవ్ చేసుకొని ఈ టర్బైన్స్ తిరగడం మొదలవుతుంది. దాంతో ఆటోమేటిక్గా మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ మాత్రమే జనరేట్ చేయడానికి మాత్రమే కాకుండా నెంబర్ ఆఫ్ పర్పసెస్కి ఈ విండ్ ఎనర్జీ అనేది యూటిలైజ్ చేస్తున్నారు. దాని గురించి నెక్స్ట్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. నౌ కమింగ్ టు అసలు ఇక్కడ ఎంత ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ గురించి ఇక్కడ మాట్లాడదాము. సో విండ్లో ఉన్నటువంటి కైనెటిక్ ఎనర్జీ అంతా కూడా ఏమవుతుంది, విండ్ టర్బైన్స్ క్యాప్చర్ చేస్తున్నాయి. సో ఆ కారణం చేత విండ్ టర్బైన్స్ యొక్క పవర్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే అది కంప్లీట్గా విండ్లో ఉన్నటువంటి ఎనర్జీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి విండుకున్నటువంటి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఎక్కడైనా సరే ఏంటి ఫార్ములా, 1/2 mv². ఇక్కడ ఎం అంటే ఏమవుతుంది మీకు, మాస్ ఆఫ్ ద పార్టికల్. అంటే మాస్ అనే సరుకులు ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే విండ్ టర్బైన్స్ లోపల భాగంలోకి, విండ్ టర్బైన్స్ తిరిగే ప్రాంతంలోకి ఎంత విండ్ అయితే వస్తుందో ఆ విండ్ యొక్క మాసే ఇక్కడ ఎం కింద కన్సిడర్ చేయాలి. వేరస్ వి వచ్చేసరికల్లా వెలాసిటీ ఆఫ్ పార్టికల్స్, విండ్ యొక్క వెలాసిటీనే ఇక్కడ మనం వెలాసిటీ కింద కన్సిడర్ చేస్తున్నాము. అయితే ఈ వెలాసిటీని ఈజీగానే మెజర్ చేయొచ్చు, కానీ
వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటి అంటే మాస్, మన విండ్ యొక్క మాస్ని డైరెక్ట్గా మెల్ట్ చేయడం కుదరదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే దీన్ని ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనం, ఒక యూనిట్ టైంలోకి ఆ విండ్ టర్బైన్స్ ఎంత ఏరియాని అయితే కవర్ చేస్తున్నాయో ఆ ఏరియాలోకి ఎంత వెలాసిటీతో విండ్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆటోమేటిక్గా దిస్ విల్ గివ్స్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్ ఇస్తుందన్నమాట. సో ఎంత ఏరియాలోకి ఎంత వెలాసిటీతో విండ్ వస్తోంది అనేటువంటిది తెలుసుకున్నట్లయితే గనక ఆ ప్రోడక్ట్ ఆఫ్ ఏరియా అండ్ వెలాసిటీ గివ్స్ ద వాల్యూమ్ ఆఫ్ ద విండ్ అవుతుంది. వాల్యూమ్ తెలిస్తే, వాల్యూమ్ తెలిస్తే ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు, మాస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎందుకంటే మాస్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ కాబట్టి ఎయిర్ యొక్క డెన్సిటీని ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసినటువంటి ఎయిర్ యొక్క వాల్యూమ్తో మల్టిపుల్ చేస్తే ఆటోమేటిక్గా మనకేమవుతుంది, విండ్ యొక్క మాస్ వచ్చేస్తుంది. సో విండ్ యొక్క మాస్ తెలుస్తోంది, విండ్ యొక్క వెలాసిటీని క్యాలిక్యులేట్ చేశాం కాబట్టి ఆటోమేటిక్గా కైనెటిక్ ఎనర్జీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే హాఫ్ ఎం ప్లేస్లో రో ఏ వి సబ్స్టిట్యూట్ చేశాము. ఆల్రెడీ ఫార్ములాలో ఇంకొక వి స్క్వేర్ ఉంది కాబట్టి వి క్యూబ్ వచ్చింది. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ విండ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి, హాఫ్ రో ఏ వి క్యూబ్ అయ్యింది. ఓకే, సో దీని నుంచి మనం పవర్ కోఎఫిషియెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే మనం విండ్ ఎనర్జీని బేస్ చేసుకొని అసలు ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అని తెలుసుకోవాలి అంటే గనక పవర్ కోఎఫిషియెంట్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో పవర్ కోఎఫిషియెంట్కి ఫార్ములా ఏంటి అంటే పవర్ ఆఫ్ విండ్ టర్బైన్ బై పవర్ ఇన్ విండ్. విండ్ టర్బైన్ దగ్గరకు అసలు ఎంత పవర్ రీచ్ అవుతుంది, అసలు విండ్లో ఎంత పవర్ ఉంది, వీటి యొక్క రేషియోని బేస్ చేసుకొని అక్కడ ఎంత పవర్ జనరేట్ అవుతుంది, ఆ టర్బైన్స్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయడానికి అవుతుందన్నమాట. సో ఇక్కడతో మన ఫస్ట్ టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ టాపిక్ చూద్దాము, దట్ ఈస్ కాంపోనెంట్స్ ఆఫ్ విండ్ టర్బైన్. సో విండ్ టర్బైన్ ద్వారానే మనకు అవసరమైనటువంటి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది కాబట్టి ఈ విండ్ టర్బైన్లో ఉన్నటువంటి మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. విండ్ టర్బైన్స్ నథింగ్ బట్ ఫ్యాన్కు ఆపోజిట్గా పనిచేస్తాయి. ఎందుకంటే ఫ్యాన్ ఏం చేస్తుంది, ఎలక్ట్రిసిటీ తీసుకొని మనకు అవసరమైనటువంటి విండ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఓకే, వేరస్ విండ్ టర్బైన్స్ వచ్చేసరికి ఏమవుతుంది, విండ్ని తీసుకొని అవి రొటేట్ అవుతూ, మెకానికల్గా అవి రొటేట్ అవుతూ మనకు అవసరమైనటువంటి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కాబట్టి విండ్ టర్బైన్ సింప్లీ ఆపోజిట్ టు ఫ్యాన్ అని చెప్పచ్చు. ఓకే, సో అయితే ఈ విండ్ టర్బైన్స్లో విండి నుంచి ఎనర్జీని క్యాప్చర్ చేసుకోవడానికి యూజ్ అయ్యే వాటిని ఏమని పిలుస్తున్నారు, ఇక్కడ ప్రొపెల్లర్స్ అని పిలుస్తున్నారు. ఈ ప్రొపెల్లర్స్ మ్యాక్సిమం 3 ఆర్ అబోవ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలా ఉన్నటువంటి టర్బైన్సే విండ్ ఎనర్జీని క్యాప్చర్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయని చెప్పచ్చు. ఓకే, సో కమింగ్ టు విండ్ టర్బైన్స్ యొక్క మెయిన్ కాంపోనెంట్స్కి వచ్చేసరికల్లా ఫస్ట్ ఉండేదాన్ని రోటర్ అని పిలుస్తారు. ఈ రోటర్కి ఏం అటాచ్ అయి ఉంటాయంటే బ్లేడ్స్, హబ్బు అటాచ్ అయి ఉంటుంది. ఆ నెక్స్ట్ భాగంలో ఉన్నటువంటి మొత్తాన్ని నాసిల్ అని పిలుస్తారు. ఈ నాసిల్ లోపల ఏముంటాయంటే లో స్పీడ్ షాఫ్ట్, బ్రేక్స్, గేర్ బాక్స్, హై స్పీడ్ షాఫ్ట్, జనరేటర్, కంట్రోలర్, ఎనిమోమీటర్, అలాగే విండ్ వ్యాన్ ఉంటుంది. సో ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఆ సిస్టమ్ ఉంటుంది. ఈ మొత్తం దేనికి అటాచ్ అయి ఉంటుందంటే టవర్కి అటాచ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి పార్ట్స్ ఇదిగోండి, ఇక్కడ ఇది, ఈ మొత్తాన్ని రోటర్ అని పిలుస్తారు. ఈ రోటర్కి ఈ ఎదరు భాగంలో ఉన్నది హబ్ అవుతుంది. ఇవి బ్లేడ్స్, ఇది బ్రేక్స్, లో స్పీడ్, గేర్ బాక్స్, ఓకే ఇది కంట్రోలర్, ఇది జనరేటర్, ఇక్కడ ఉన్నది హై స్పీడ్ షాఫ్ట్. ఈ లోపల ఈ పార్ట్స్ అన్నీ ఉన్నాయి. దీని మొత్తాన్ని కవర్ చేసేటువంటి పై భాగాన్ని నాసిల్ అని పిలుస్తారు. ఇవి ఎనిమోమీటర్, విండ్ వ్యాన్, యా డ్రైవ్, యా మోటార్. ఈ మొత్తాన్ని స్టాండప్ చేసి ఉంచడానికి ఉపయోగపడేది టవర్, అలాగే పిచ్ సిస్టమ్. ఓకే, వీటి గురించి ఇప్పుడు నా వన్ బై వన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ రోటర్. రోటర్ అంటే బ్లేడ్స్, హబ్ కలిగి ఉన్నటువంటి ప్రాంతాన్ని రోటర్ అని పిలుస్తారు. ఈ ప్రాంతం హబ్, ఇవి బ్లేడ్స్.
సో ఈ బ్లేడ్స్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే ఈ బ్లేడ్స్ ఎంత ఏరియాలో స్వీప్ చేస్తూ ఉంటాయో ఆ ఏరియాలోకి వచ్చేటువంటి విండే ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దాని యొక్క ఎనర్జీని ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఈ బ్లేడ్స్ ఒక పెక్యులర్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి అన్నమాట. సో ఈ స్ట్రక్చర్ మనకి దేనికి ఉపయోగపడుతుందంటే విండ్ వచ్చినప్పుడు అవి ఈజీగా లిఫ్ట్ చేయడానికి ఈజీగా రొటేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఇవే విండ్ ఎనర్జీని మనకి యూజ్ అయ్యేటువంటి ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. చూసారా ఇక్కడ ఎయిర్ ఫాయిల్ లాంటి స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఒక రోటరు చక్కగా విండ్ ఎనర్జీని కన్వర్ట్ చేయాలి అంటే మినిమం 3 బ్లేడ్స్ ఉండాలి. 2 బ్లేడ్స్ సింగిల్ బ్లేడ్ కన్నా 3 బ్లేడ్స్ అనేది ది బెస్ట్ అని చెప్పచ్చు. ఆ బ్లేడ్స్ దేనికైతే అటాచ్ అయి ఉంటుందో ఆ ప్రాంతాన్ని హబ్ అని పిలుస్తారు. చూసారా ఈ పర్టిక్యులర్ రీజియన్ దగ్గర ఇందాక చూపించినటువంటి ఆ బ్లేడ్స్ని తీసుకొచ్చి ఫిక్స్ చేస్తారన్నమాట. సో ఆ రోటర్ నుంచి నెక్స్ట్ వచ్చేసరికల్లా దేనికి కనెక్ట్ అయి ఉంటుందంటే మనకి పిచ్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే మనకి విండ్ వచ్చిన దాన్ని బట్టి ఆ పిచ్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఈ బ్లేడ్స్ ఈజీగా రొటేట్ అవ్వడానికి వీలుగా ఉండేలాగా విండ్కి అనుగుణంగా ఈ బ్లేడ్స్ తిరగడానికి అవసరమైనటువంటి మెకానిజం అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే ఈ పిచ్ సిస్టమ్ దగ్గర ఉంటుందన్నమాట. సో అవి రొటేట్ అయితేనే మనకు అవసరమైన ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పిచ్ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాలి. రోటర్ నుంచి నెక్స్ట్ దేనికి కనెక్ట్ అయి ఉంటుందంటే ఈ లో స్పీడ్ షాఫ్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ లో స్పీడ్ షాఫ్ట్ ఏమవుతుందంటే ఆ బ్లేడ్స్ తిరుగుతూ ఉండడం వల్ల ఇది కూడా తిరుగుతూ ఉంటుంది. కాకపోతే దీని రొటేషన్స్ ఎలా ఉంటాయంటే నియర్లీ 40 to 400 రొటేషన్స్ పర్ మినిట్ మాత్రమే చేస్తుంది. అయితే ఇంత స్లోగా రొటేట్ అవుతూ ఉంటే మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వడం కష్టం. కాబట్టి ఈ లో స్పీడ్ షాఫ్ట్ని దేనికి కనెక్ట్ చేస్తారంటే గేర్ బాక్స్కి కనెక్ట్ చేస్తారు. సో ఈ గేర్ బాక్స్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వడానికి ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్ని ఇంక్రీజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, సో ఈ గేర్ బాక్స్ అగైన్ మళ్ళీ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది అంటే హై స్పీడ్ షాఫ్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ హై స్పీడ్ షాఫ్ట్ ఏమవుతుంది మీకు నియర్లీ 1000 to 800 రొటేషన్స్ పర్ మినిట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ స్పీడ్ అనేది జనరేటర్ ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి సరిపోతుంది. కాబట్టి ఈ గేర్ బాక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పచ్చు. ఓకే, అలాగే మొత్తం మన విండ్ టర్బైన్స్ మొత్తంలో కూడా వెరీ హెవియెస్ట్ పార్ట్ కూడా ఈ గేర్ బాక్స్ అనే అని చెప్పచ్చు. అలాగే కాస్ట్లీ అని కూడా చెప్పచ్చు. ఓకే, చూడండి ఇక్కడ ఈ రోటర్కి ఈ లో స్పీడ్ షాఫ్ట్ అనేది అటాచ్ అయి ఉంది. దీని స్పీడ్ సరిపోవటం లేదు కాబట్టి దీన్ని దేనికి కనెక్ట్ చేశారు, గేర్ బాక్స్కి కనెక్ట్ చేశారు. ఈ గేర్ బాక్స్ ద్వారా దేనికి కనెక్ట్ అవుతుంది అంటే హై స్పీడ్ షాఫ్ట్కి కనెక్ట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ స్లో ది రొటేషన్స్ ఈ హై స్పీడ్ షాఫ్ట్ దగ్గరికి వచ్చేసరికల్లా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ గేర్ బాక్స్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది అంటే హై స్పీడ్ షాఫ్ట్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది అంటే జనరేటర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ జనరేటర్ ఈ జనరేటర్ ద్వారా మనకి ఏమవుతుంది, అవసరమైనటువంటి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అయితే సమ్టైమ్స్ ఏమవుతుంది, ఒక్కోసారి మనకి తుఫాన్లు వచ్చేటువంటి సందర్భంలో విండ్ అనేది విపరీతంగా అవసరానికి మించి ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటుంది, చాలా స్పీడ్గా కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భంలో కనుక ఈ విండ్ టర్బైన్స్ తిరుగుతూ విండ్ ఎనర్జీని క్యాప్చర్ చేసి తిరుగుతూ ఉన్నట్లయితే కనుక సమ్టైమ్స్ ఆ బ్లేడ్స్ విరిగిపోవడం కానీ లేదంటే టోటల్గా మొత్తం విండ్ టర్బైనే కొలాప్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మనకు అవసరం లేని సందర్భంలోనూ లేదంటే మనకు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ విండ్ టర్బైన్స్ తిరగకుండా స్టాప్ చేయడం కోసం యూజ్ చేసేటువంటి మెకానిజమే బ్రేక్ మెకానిజం అనమాట. సో చూడండి ఈ బ్రేక్ మెకానిజం ఇక్కడ ఉంటుంది. దీన్ని ఆపరేట్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా టోటల్గా ఆ టర్బైన్స్ విండ్ బ్లో అవుతున్నప్పటికీ కూడా టర్బైన్స్ తిరగకుండా ఆగిపోతాయి. ఓకే, అలాగే సో అయితే ఈ విండ్ ఫాస్ట్గా వస్తుందా, స్లోగా వస్తుందా, సఫిషియంట్ స్పీడ్లో ఉందా అనేటువంటి విషయం
ఈ విండ్ టర్బైన్స్ కి ఎలా తెలుస్తుంది అంటే విండ్ టర్బైన్ లో ఉన్నటువంటి కంట్రోలర్ కి ఎప్పటికప్పుడు ఈ విండ్ స్పీడ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుందన్నమాట సో ఈ కంట్రోలర్ ఏం చేస్తుంది విండ్ స్పీడ్ ఎప్పుడైతే 8 టు 16 మైల్స్ పర్ అవర్ స్పీడ్ లో ఉంటుందో అటువంటి సందర్భంలో ఈ కంట్రోలర్ ఇచ్చినటువంటి సిగ్నల్స్ ద్వారా ఏమవుతుంది విండ్ టర్బైన్స్ తిరగడం మొదలు పెడుతుంది ఆ కారణం చేత మనకి ఈ లోపలనటువంటి లో స్పీడ్ షాఫ్ట్ హై స్పీడ్ షాఫ్ట్ తిరగడం ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది అలాగే ఈ విండ్ స్పీడ్ ఎప్పుడైతే అవసరానికి మించి వెళ్తుందో అంటే 55 మైల్స్ పర్ అవర్ స్పీడ్ తో ఎప్పుడైతే రొటేట్ అవుతుందో ఇది విండ్ టర్బైన్స్ ని డ్యామేజ్ చేయడానికి సరిపడేటువంటి విండ్ స్పీడ్ అన్నమాట సో ఆ సందర్భంలో అగైన్ ఈ కంట్రోలర్ ఏం చేస్తుంది మీకు ఈ విండ్ టర్బైన్ కి సిగ్నల్ ఇస్తుంది అన్నమాట సో విండ్ స్పీడ్ చాలా విపరీతంగా ఉంది ఇట్ మే డ్యామేజ్ ద టర్బైన్స్ అని చెప్పే అని సిగ్నల్ ఇచ్చేసరికల్లా ఆటోమేటిక్గా బ్రేక్ సిస్టమ్ ఆపరేట్ అవుతుంది విండ్ టర్బైన్స్ ఆగిపోతాయి అన్నమాట సో నెక్స్ట్ వన్ ఈజ్ జనరేటర్ సో ఇందాక నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందని చెప్పాం కదా సో ఆ ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యేటువంటి ప్లేస్ ఏంటి అంటే జనరేటర్ దగ్గర ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది చూడండి లో స్పీడ్ షాఫ్ట్ గేర్ బాక్స్ హై స్పీడ్ షాఫ్ట్ జనరేటర్ సో ఈ హై స్పీడ్ షాఫ్ట్ తిరిగేటువంటి స్పీడ్ కారణంగా జనరేటర్ దగ్గర మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఎలక్ట్రిసిటీ కంప్లీట్గా ఏసీ ఎలక్ట్రిసిటీ అన్నమాట ఎంత ఫ్రీక్వెన్సీతో ప్రొడ్యూస్ అవుతుందంటే 60 సైకిల్స్ పర్ సెకండ్తో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీని ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికల్లా ఎనిమోమీటర్ ఇందాక కంట్రోలర్కి సిగ్నల్స్ పంపిస్తుంది అని చెప్పాం కదా సో ఆ కంట్రోల్కి అవసరమైనటువంటి సిగ్నల్స్ని పంపించేటువంటిది ఎనిమోమీటర్ అనమాట ఇది ఏం చేస్తుంది ఎప్పటికప్పుడు విండ్ స్పీడ్కి సంబంధించిన డేటా అంతటిని రిసీవ్ చేసుకొని ఆ సిగ్నల్స్ని కంట్రోలర్కి సప్లై చేస్తుంది సో ఇప్పుడు దాకా చెప్పినటువంటి లో స్పీడ్ షాఫ్ట్ కానివ్వండి బ్రేక్స్ కానివ్వండి గేర్ బాక్స్ జనరేటరు కంట్రోలరు ఇవన్నిటినీ కవర్ చేసి ఉంచేటువంటి ఆ పైనున్నటువంటి భాగాన్ని ఏమని పిలుస్తారంటే నాసిల్ అని పిలుస్తారు ఈ నాసిల్ ఎంత పెద్దగా ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే ఈవెన్ దాని మీద హెలికాప్టర్స్ కూడా ల్యాండ్ అప్ అయ్యి లోపల ఏదైనా టెక్నికల్ డ్యామేజ్ జరిగినట్లయితే గనక ఆ టెక్నికల్ ఇష్యూస్ని సాల్వ్ చేయడం కోసం లోపలికి 4-5 మనుషులు వెళ్ళి వర్క్ చేసేంత ఎక్కువ సైజులో ఉన్నటువంటి నాసిల్స్ ఉన్నాయి చిన్న చిన్న నాసిల్స్ ఉన్నాయి సో విండ్ డైరెక్షన్ని బట్టి కూడా టర్బైన్స్ని రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది ఒకటి అప్ విండ్ టర్బైన్స్ రెండోది డౌన్ విండ్ టర్బైన్స్ దాని గురించి డిస్కస్ చేద్దాం డౌన్ విండ్ టర్బైన్స్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే విండ్ టర్బైన్ యొక్క వెనక భాగం నుంచి కనుక విండ్ బ్లో అవుతున్నట్లయితే కనుక ఆ టైప్ ఆఫ్ విండ్ టర్బైన్స్ని లేదా రోటార్ని ఏమని పిలుస్తాము డౌన్ విండ్ రోటార్ అని కానీ లేదంటే డౌన్ విండ్ టర్బైన్ అని కానీ పిలుస్తాము అలా కాకుండా విండ్ టర్బైన్కి ఫేస్ టు ఫేస్ ఉన్నట్లుగా అయితే కనుక ఇక్కడ చూపించినట్లుగా ఉన్నట్లయితే కనుక దాన్ని అప్ విండ్ రోటార్ మొత్తంగా టోటల్గా అప్ విండ్ టర్బైన్ అని పిలుస్తాం అన్నమాట ఓకే ఇంకా నెక్స్ట్ విండ్ వ్యాన్ వచ్చేసరికల్లా ఏమవుతుంది విండ్ వ్యాన్ ఏం చేస్తుంది అంటే విండ్ ఏ డైరెక్షన్లో వస్తుంది ఎవ్రీ టైం విండ్ ఫేస్ టు ఫేస్ రావాల్సినటువంటి అవసరం లేదు కదా ఆ సీజన్ని బట్టి విండ్ యొక్క డైరెక్షన్ స్లైట్గా చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ విండ్ వ్యాన్ ఎప్పుడూ కూడా ఇక్కడ యా డ్రైవ్ అని ఒకటి ఉంటుంది ఆ యా డ్రైవ్కి విండ్ ఏ డైరెక్షన్లోంచి వస్తుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తూ ఉంటుంది సో మన టేబుల్ ఫ్యాన్లో ఎలాగైతే అది ఆసిలేట్ అవుతూ ఉంటుందో ఆసిలేట్ అవుతూ ఉండడం వల్ల మనకి విండ్ కంప్లీట్గా అన్ని డైరెక్షన్స్లోకి స్ప్రెడ్ అవుతుంది వెరాజ్ ఇక్కడికి వచ్చేసరికల్లా విండ్ ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క డైరెక్షన్లో వస్తూ ఉంటుంది కాబట్టి విండ్ డైరెక్షన్కి అనుగుణంగా టర్బైన్స్ తిరగడానికి అవసరమైనటువంటి మెకానిజం అంతా కూడా ఎందులో ఉంటుందంటే ఈ యా డ్రైవ్ దగ్గర ఉంటుందన్నమాట ఈ యా డ్రైవ్ పనిచేయడానికి కావాల్సినటువంటి పవర్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే యా మోటార్ సప్లై చేస్తూ ఉంటుంది అయితే ఈ విధమైనటువంటి మెకానిజం మనకి డౌన్ విండ్ టర్బైన్స్కి అవసరం లేదు కేవలం అప్ విండ్ టర్బైన్స్లో మాత్రం అంటే విండ్ ఫేస్ టు ఫేస్ వచ్చినటువంటి టర్బైన్స్ని అరేంజ్ చేసిన ప్లేసెస్లో మాత్రమే ఈ యా డ్రైవ్ మెకానిజం అవసరం అవుతుందన్నమాట
सो विंड डायरेक्शन चेंज अयिन प्रतिसारी कूडा ई एयर ड्राइव विंड टर्बाइन्स विंड की फेस टू फेस उंडेलागा टोटल सिस्टम नी कोद्दिगा मूव ऑन चेयडानिकी इदि वर्क आउट चेस्तू उंटुंदी. So now coming to last and final one, that is tower. Total ga wind turbines anta height lo set avadaniki kavalsinatvante ee tower anedi. Ee tower ni dento tayar chestaru, steel concrete rendittini mix cheyadam dwara ee towers anevi tayar cheyadam jarugutundi. Ivi enta height lo unde anta wind energy ni capture chesukodaniki వీలుగా ఉంటుంది. ఈ టవర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అలాగే చాలా పెద్దగా కూడా ఉంటాయి. లోపల సమ్ టైమ్స్ లిఫ్ట్తో లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి మెకానిజమ్స్ని చెక్ చేయడం కోసం, ఆపరేషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా చూడడానికి వీలుగా ఉండేంత లార్జ్ సైజులో ఈ టవర్స్ ఉంటాయన్నమాట. ఈ లోపల జనరేటర్ ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రిసిటీ కేబుల్స్ ద్వారా కిందకి సప్లై చేయడం జరుగుతూ ఉంటుంది. కేబుల్ వైరింగ్ అంతా కూడా లోపల ఈ టవర్ లోపలే ఉంటుంది. సో ఈ టవర్స్ ముఖ్యంగా రెండు రకాలుగా చెప్పడం జరుగుతోంది. ఒకటి ఫ్లోటింగ్ టవర్ అని, ఇంకోటి ల్యాండ్ బేస్డ్ టవర్ అని. సింపుల్గా అర్థం చేసుకోవచ్చు వీటిని. ఫ్లోటింగ్ టవర్స్ అంటే రివర్స్లోను అలాగే సముద్రాల్లోనూ విండ్ అనేది ఎక్కడైతే బాగా బ్లో అవుతుందో ఆ ప్లేసెస్లో వీటిని లాంచ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ టర్బైన్స్ని ఏమని పిలుస్తారంటే ఫ్లోటింగ్ టవర్స్ అని పిలుస్తారు. ల్యాండ్ మీద ఇన్స్టాల్ చేసినటువంటి టర్బైన్స్ని ఏమని పిలుస్తారంటే ల్యాండ్ బేస్డ్ టవర్స్ అని పిలుస్తారు. ఓకే, సో నౌ ఇప్పుడు చెప్పినటువంటి ఇండివిజువల్గా ఒక్కొక్క పార్ట్ గురించి ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. విండ్ వచ్చినప్పుడు విండ్లో ఉన్నటువంటి ఎనర్జీని బేస్ చేసుకుని ఈ బ్లేడ్స్ రొటేట్ అవుతున్నాయి. ఈ బ్లేడ్స్ దేనికి అటాచ్ అయి ఉన్నాయంటే హబ్కి అటాచ్ అయి ఉన్నాయి. సో ఈ హబ్ లోపల ఉండేటువంటి పిచ్ సిస్టమ్ ద్వారా ఏమవుతాయి, బ్లేడ్స్ విండ్కి అనుగుణంగా కొద్దిగా లిఫ్ట్ చేయబడి ఈజీగా రొటేట్ చేసేటువంటి మెకానిజం అంతా కూడా పిచ్ సిస్టమ్ దగ్గర ఉంటుంది. సో ఈ బ్లేడ్స్ ఈ హబ్ రొటేట్ అవుతున్నటువంటి సందర్భంలో ఈ హబ్కి అటాచ్ అయి ఉన్నటువంటి ఎల్ఎస్ఎస్ అంటే లో స్పీడ్ షాఫ్ట్ రొటేట్ అవుతుంది. అయితే దీని స్పీడ్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ స్పీడ్ని ఇంక్రీజ్ చేయడం కోసం గేర్ బాక్స్ ద్వారా దేనికి కనెక్ట్ చేస్తారు, హెచ్ఎస్ఎస్ అంటే హై స్పీడ్ షాఫ్ట్కి కనెక్ట్ చేస్తారు. సో ఈ హై స్పీడ్ షాఫ్ట్ ఏమవుతుందంటే 1000 to 1800 రొటేషన్స్ పర్ మినిట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ స్పీడ్ జనరేటర్ రన్ అవ్వడానికి సరిపోతుంది. సో ఈ హెచ్ఎస్ఎస్ రొటేట్ అవ్వడం వల్ల జనరేటర్ కూడా రన్ అవ్వడం మొదలు పెడుతుంది. జనరేటర్ ద్వారా ఏమవుతుంది, మనకు అవసరమైనటువంటి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిసిటీని ఏం చేస్తున్నారు, పెద్ద పెద్ద కేబుల్స్ ద్వారా లోపల ఉన్నటువంటి టవర్ లోపల భాగంలోంచి కిందకి సప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫార్మర్కి, ట్రాన్స్ఫార్మర్ల దగ్గర నుంచి గ్రిడ్కి సప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎంత ప్రొడ్యూస్ అయింది, లోపల మెకానిజం ఎలా ఉంది, ఈ విధమైనటువంటి ఆపరేషన్ అంతటినీ కూడా బయట నుంచి గమనించడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిసిటీని స్టోర్ చేయడానికి బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ కూడా సపరేట్గా ఉంటుంది. ఓకే, అలాగే కమింగ్ టు ఇక్కడ మళ్ళీ అగైన్ మన టర్బైన్స్ దగ్గరికి వచ్చినట్లయితే గనక విండ్ ఎంత స్పీడ్లో వస్తోంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఎనిమోమీటర్ రిసీవ్ చేసుకొని దాన్ని కంట్రోలర్కి సప్లై చేస్తుంది. సో ఆ కంట్రోలర్ ఏం చేస్తుంది, విండ్ స్పీడ్ విపరీతంగా ఉన్నప్పుడు బ్రేక్ సిస్టమ్కి సిగ్నల్స్ ఇవ్వడం ద్వారా బ్రేక్ సిస్టమ్ ఆపరేట్ అయ్యి టర్బైన్స్ తిరగడం ఆగిపోతుంది. సో టర్బైన్స్ ఎప్పుడైతే తిరగడం ఆగిపోతుందో ఆటోమేటిక్గా అక్కడ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అంతసేపు వరకు మనకి ఆగిపోతుంది అన్నమాట. ఓకే, అలాగే విండ్ వచ్చేటువంటి డైరెక్షన్కి అనుగుణంగా ఈ టర్బైన్స్ తిరగడానికి అవసరమైనటువంటి మెకానిజం యా డ్రైవ్ అండ్ యా మోటార్స్ తీసుకుంటూ ఉంటాయి. ఓకే, అలాగే విండ్ డైరెక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ముఖ్యంగా మరొక భాగం ఉంటుంది, అదేమని చెప్పుకున్నామో విండ్ వ్యాన్ ఉంటుంది. సో టోటల్గా ఇంత మెకానిజం నడుస్తూ ఉండడం వల్ల విండ్ టర్బైన్స్ ద్వారా మనకి ఈజీగా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. థ్యాంక్ యూ.